కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందండి. ముఖ్యంగా చెప్పాలి అంటే కరోనా వైరస్ అనేది ముఖ్యంగా చిన్న పిల్లలకి అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకి చాలా ఎక్కువగా సోకుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకనంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంటుంది. పైగా ఇతరితర రోగాలు అంటే షుగర్, బీపీ లాంటివి కూడా వాళ్ళని ఎక్కువగా చుట్టుముట్టేస్తుంటాయి. కానీ 101 ఏళ్ళ అంటే 100 ఏళ్ళు దాటి 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న వృద్ధుడు కరోనాని జయించడం మాత్రమే కాదు, ఆసుపత్రిలో తన 101వ ఏడాది పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇది నిజంగా అసాధ్యమైన పనే. జరిగిన విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఒక 101 ఏళ్ళ వృద్ధుడు కరోనా చికిత్స అందించిన డాక్టర్లే ఆయనకు బర్త్డే సెలబ్రేషన్స్ను నిర్వహించారు. ముంబైలోని హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాక్రే హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 100 ఏళ్ళు పైబడిన అర్జున్ గోవింద్ నారింగేకర్ అనే వృద్ధుడు ఇటీవల కరోనా బారిన పడి హాస్పిటల్లో చేరారు. కొన్ని రోజులుగా డాక్టర్లు ఇతడిని కాపాడేందుకు సాయశక్తిలా ప్రయత్నించారు. వారి ప్రయత్నం గోవింద్ బతకాలని, ఆయన మళ్ళీ పునరారోగ్యం పొందాలని. అయితే వారి ప్రయత్నం అస్సలు నిరుపయోగంగా కాలేదండి. రెండు కలిసి కరోనాని జయించాయి. దీంతో బుధవారం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అదే రోజు గోవింద్ గారిది 101వ పుట్టినరోజు కావడంతో మంగళవారమే చిన్న సైజ్ బర్త్డే పార్టీని నిర్వహించారు. చక్కగా కేక్ని తయారు చేసింది ఒక నర్స్. దాంతోపాటు ఆయన్ని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఇంకొక 100 ఏళ్ళు బ్రతకాలి అంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా దీవించారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయసు వాళ్ళు కరోనా వచ్చినా కూడా భయపడిపోవడం, బెంబేలెత్తిపోవడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు సోషల్ మీడియాలో న్యూస్గా మారింది అంటే, కరోనా వచ్చినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదని, కరోనాని జయించడం మనుషుల వంతు చాలా సుసాధ్యంగా మారుతోందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి.